రోజు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుతే పలుగొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేము. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన పార్లమెంట్కి వచ్చే వరకు గుడి 0 ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో 2 నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలలో. అంతేనా, డిపాజిట్ లేకుండా ఓడగొట్టినా సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? 20 ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు, ఆ సీతారామ ప్రాజెక్టును 10 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుకు ఇలా 20 రిబ్బన్ కటింగ్ చేసి ఈయన చేసిన అని చెప్పుకుంటాడు. ఈ పిఆర్ స్టంట్లతోని, ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజలు అమాయకులని మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవంలు ఉన్నాయి.